హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ అండ్ బ్యూటీ ఇవాళ మనం వేడి వేడి రాగి సంగటితో పాటు అద్దరిపోయే పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇంట్లో కూరలు లేనప్పుడు ఇలా గనక ప్రిపేర్ చేసి పెట్టారంటే అసలు ఏ కూర అయినా సరే దీని ముందు వేస్ట్ అనిపిస్తుంది సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ఓ బాణల్లోకి పది నుంచి పదహైదు రెడ్ ని తీసుకొని అందులోకి అర టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని దూరగా వేయించుకొని పక్కన ఉంచేసుకొని చల్లార్చుకోవాలి అలాగే ఓ అరకప్పు పల్లీలను కూడా వేసుకొని రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకోవడం అనేది ఆప్షనల్ కానీ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది చట్నీది సో దీన్ని కూడా మనము ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారని చేద్దాం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి ఎండుమిర్చిని అలాగే వేయించిన పల్లీలని కూడా యాడ్ చేసేసుకోవాలి కొంచెం చింతపండుని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను నానబెట్టాల్సిన అవసరం లేదు సో కొద్దిగా ఉప్పుని అలాగే కప్పు ఫ్రెష్ కొత్తిమీరను అలాగే సరిపడా వాటర్ని వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకొని తీసుకోవాలి ఇలా ఉంటేనే మనకి తినేటప్పుడు చాలా టేస్టీ టేస్టీగా అనిపిస్తుంది దీన్ని అంతటినీ మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం అలాగే మిక్సీలోకి కాస్త నీళ్ళని యాడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుందాం సి వేయడం కంటే కూడా ఉల్లిపాయని దంచి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు బాణల్లోకి ఓ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని పోపు దినుసుల్ని వేసుకుంటున్నాను ఆవాలు చిలకర మినపప్పు అలాగే కాస్త పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఒక ఎండుమిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించేసుకోవాలి కాస్త రంగుమారి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఒక రెమ్మ ఫ్రెష్ కరివేపాకుని వేసేసుకుందాం ఒకసారి వేయించేసుకొని ముందుగానే గ్రైండ్ చేసి ఉంచుకున్న చట్నీలోకి యాడ్ చేసేసుకొని అలాగే సాల్ట్ని మరియు వాటర్ని మనకి కావాల్సిన విధంగా ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకొని కలుపుకొని తీసేసుకోవచ్చు దీన్ని మనం వేడి వేడి రాగి సంగటితో సర్వ్ చేసేసుకుందాం చూసారు కదా సంగటి రెడీ అలాగే సంగటిని మనం ఇలా ఒక స్పూన్ నెయ్యితో కనుక సర్వ్ చేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నెయ్యి మరియు పల్లె చట్నీతో కనుక సర్వ్ చేస్తే చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది సూపర్ హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే